జిల్లా వెంకటాచలం మండలం పంటపాలెం గ్రామానికి చెందిన శోభ మణి వీళ్ళిద్దరిది కులాలు వేరైనా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. నలుగురు పిల్లల్ని కన్నారు. రొయ్యల గుంతల వద్ద కాపలాగా ఉంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ సమయంలో శోభకు భరత్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం ఏర్పడడంతో కుటుంబంలో కలహాలు చెలరేగాయి. దీంతో భర్త మీద కోపంతో ప్రియుడు మీద ప్రేమతో తన భర్తను చంపాలని ప్రియుడు భరత్ను ఆదేశించింది ప్రియురాలు శోభ. దీంతో వెంటనే తన స్నేహితులతో కలిసి మణిని చంపించడానికి పథక రచన చేసి రంగంలోకి దిగిన ప్రియుడు భరత్ మరో ముగ్గురు సహాయంతో కలిపి మణిని పంటపాలెం గ్రామ సమీపంలోని నక్కల కాలువ వద్ద కిరాతకంగా గొంతు నిలిమి చంపి గోతాములో మూటగట్టి నీటి ప్రవాహం అధికంగా ఉన్న నక్కల కాలువలో పడేశారు. ఈ ఘటన జరిగి 4 రోజుల తర్వాత కొందరు స్థానికులు కాలువలో తేలుతున్న శవాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించడంతో రంగంలోకి దిగిన పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని ప్రాథమిక దర్యాప్తులో కట్టుకున్న భార్యే ప్రియుడితో కలిసి తన భర్త మణిని హత్య చేసినట్టు తేల్చారు. మణి హత్య కేసు విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ విజయరావు ఆదేశాల మేరకు నెల్లూరు రూరల్ డీఎస్పీ హరినాథ్ రెడ్డి, ముత్తుకూరు సీఐ వేమారెడ్డి, ఎస్ఐ శివకృష్ణారెడ్డి తమ సిబ్బందితో కలిసి నిందితులైన శోభ, భరత్ రెడ్డి, పొదూరు మస్తాన్, నవీన్, సమీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అతనికి నెల జీతంతో తీసుకొని తన కొడుకు కూడా అక్కడే పనిచేస్తానట్టు కొద్ది రోజుల తర్వాత భరత్ రెడ్డికి ఈ ఇప్పుడు చనిపోయినటువంటి మణికి చిన్న డిస్ప్యూట్ వల్ల వారిద్దరూ అక్కడ వదిలేసి ఇక్కడ పంటపాలెం దగ్గర ఉన్నటువంటి సురేష్ రెడ్డి రొయ్యల గుట్టకాడ వచ్చి భార్యాభర్తలు పిల్లలతో పాటు జీవనం చేస్తుండేవాడు అని చెప్పి ఇటీవల కాలంలో ఈ చనిపోయినటువంటి మణి భార్య శోభ అనేటువంటి వ్యక్తి భరత్ రెడ్డి అనే వ్యక్తి ఒక 4 రోజుల క్రితం ఫోన్ చేసి తన భర్త తన ఇబ్బందులు పెడుతున్నాడని చెప్పి వివాహేతర సంబంధం వల్ల వారిద్దరి మధ్య వచ్చినటువంటి వారి మనస్పర్ధులు తారాస్థాయికి చేరుకొని ఎట్టయినా ఏదో విధంగా అతన్ని నన్ను తప్పించి చంపమని ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తుంది మనకు. ఆ శోభ చెప్పిన మేరకు ఈ భరత్ అనే అతను తర్వాత కొదురు మస్తాను, నవీను, సమీవల్ల వీళ్ళంతా కలిపి ఈ శోభ వీళ్ళంతా ఒక ప్లాన్ మేరకు పథకం మేరకు ఇప్పుడు చెప్పినటువంటి డిసీజ్డ్ చిన్న మణి అతన్ని తీసుకొని వచ్చి అది దారుణంగా గొంతు నిలిపి చంపడం, చంపిన తర్వాత ఆ కాలువలో వేసి ఆ కాలువలో కొట్టుకొని పెద్ద చేసిన తర్వాత మనం పోలీసు వాళ్ళు తర్వాత మాకు వచ్చినటువంటి సమాచారం మేరకు పబ్లిక్ యొక్క సాయం తర్వాత స్విమ్మర్స్తో సాయంతో స్థానిక సర్కిల్ ఇన్స్పెక్టర్ వేమారెడ్డి గారు, స్థానిక సబ్ ఇన్స్పెక్టర్ శివకృష్ణారెడ్డి, అంజిరెడ్డి గారు, తర్వాత ఇంద్రశేఖరారెడ్డి వారి సిబ్బంది అంతా ఇక్కడ కుట్టాగుట్టుని వచ్చి ఆ డెడ్ బాడీని ట్రేస్ చేయడం ఇప్పుడే ట్రేస్ అయింది. డెడ్ బాడీ ట్రేస్ అయిన తర్వాత మన గౌరవ ఎస్పీ సిహెచ్ విజయరావు ఐపీఎస్ గారి యొక్క ఆదేశాలు సార్ ఈ కేసు అతి తీవ్రమైనటువంటి కేసుగా ఎస్సీ ఎస్టీ కింద కేసు నమోదు చేసి ఎందుకంటే చనిపోయినటువంటి వ్యక్తి ఎస్టీ యానాది కులములకు సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి చంపినటువంటి వ్యక్తులు అప్రకాశ్ అయినందున ఈవెన్ భార్య కూడా మాకు ప్రాథమిక దర్యాప్తులు తెలియదు కాబట్టి భార్య శోభ వచ్చి బలిజ కమ్యూనిటీ బీసీ కమ్యూనిటీకి చెందిన వ్యక్తిగాను వారిద్దరూ లవ్ చేసుకొని మ్యారేజ్ చేసుకున్నట్టుగాను వారికి 4 పిల్లలు కూడా కలిగినట్టు పిల్లలు అయిన తర్వాత ఈ వివాహేతర సంబంధం భరత్ అనేటువంటి వ్యక్తితోటి డెవలప్ అయిన తర్వాత వారిద్దరి మధ్య మనస్పత్తులు రావడం ఈ దారుణ హత్యకు ఒడిగట్టు తెలుస్తుంది. ఈ కేసును మన గౌరవ ఎస్పీ గారు ఉత్తర్వుల మేరకు దిశ సభ డిప్యూటీ ఇన్స్పెక్టర్ గారు, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ డివైఎస్పీ అయినటువంటి సురేష్ బాబు గారికి, సురేష్ బాబు నీల గారికి ప్రత్యేక అధికారిగా నియమించడం జరిగింది. సార్ యొక్క ఆధ్వర్యంలో ఈ కేసును త్వరితగతిన దర్యాప్తు నిర్వహించి ఈ హత్యకు బాధ్యులైనటువంటి ఈ 5 మందిని త్వరలో అదుపులోకి తీసుకొని గౌరవ న్యాయస్థానం ముందు ఆధారపెట్టి బాధితులు న్యాయం చేయడానికి అన్ని విధాల పోలీస్ శాఖ ముందుంటుందని, అంతేకాకుండా ప్రభుత్వ పరంగా ఒక షెడ్యూల్డ్ ట్రైబ్ కానీ, షెడ్యూల్డ్ కమ్యూనిటీ కానీ జరిగినటువంటి అన్యాయం కానీ, వారిపై జరిగినటువంటి దాడులు కానీ ఉపేక్షించే ప్రసక్తి లేని చెప్పి ప్రభుత్వం కూడా ముందుంటుంది. ఈ ప్రభుత్వం నుండి వారికి కావాల్సినటువంటి